అన్యాయము చేత కలుగు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఇది చాలా మందికి తెలియదు. కాబట్టి వారు అనుకుంటారు ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ ఆస్తులు సంపాదించాలి, ఎందుకంటే అవి ఉంటే నా జీవితంలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. డబ్బుంటే అన్నీ చేయొచ్చు, డబ్బు అన్నిటినీ చేయగలుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం. అది చాలా పొరపాటు. జ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు, అన్యాయము చేత కలుగు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టం. అన్యాయంగా నీవు ఎంత సంపాదించినా అది చివరకు నిన్ను నాశనం చేస్తుంది. నీతిగా బ్రతికి కొంచెమే నీ దగ్గర ఉన్నా అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు అన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన నగరుకు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరిది అంటే నాబోతు అన్నటువంటి వ్యక్తిది. ఈ రాజు అతని దగ్గరికి వెళ్ళాడు. ఈయనకి ఒక నగరమే ఉంది ఈ రాజుకి. అయితే కూడా ఆ ద్రాక్ష తోటను ఆయన పొందుకోవాలని అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నాబోతు ఒప్పుకోలేదు. ఇది నా పితరులు ఇచ్చినటువంటిది కాబట్టి ఇది నీకు ఇవ్వలేనని చెప్పాడు. అతని భార్య అయినటువంటి యజబేలు ఎంత ఘోరమైనటువంటిదంటే, ఎంత నీచురాలంటే, ఆమె ఒక ఆలోచన చేసింది ఏంటంటే, ఈ యొక్క నాబోతు మీద అబద్ధ సాక్ష్యము చెప్పడానికి కొంతమంది మనుష్యులను ఏర్పరచండి, ఈ నాబోతు దేవుణ్ణి రాజును దూషించాడని వారు సాక్ష్యం చెప్పగలిగితే వాణ్ణి రాళ్లతో కొట్టి మనం చంపేయచ్చు, అప్పుడు ఆ ద్రాక్ష తోట మనదైపోతుంది అని ఆలోచన ఇచ్చింది. ఆ విధముగా ఆ రాజు ఆహాబు చేశాడు. దేవుణ్ణి ఆ యొక్క నాబోతు దూషించాడని, రాజును దూషించాడని ఇద్దరు అబద్ధ సాక్షులు అతని మీద సాక్ష్యము చెప్పినప్పుడు అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ యొక్క ద్రాక్ష తోటను ఆ రాజైనటువంటి అహాబు స్వాధీనము చేసుకున్నాడు. కానీ దేవుని వాక్కు అహాబు దగ్గరికి వచ్చింది, ఏ విధముగా అయితే నీవు నాబోతును చంపేసినప్పుడు అతని రక్తమును కుక్కలు నాకాయో, అదే విధముగా నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. యెజబేలు, నీవు ఏ పాపాన్నైతే చేశావో దానికి బదులుగా నీవు కూడా ఘోరమైనటువంటి చావు చేస్తావు. ఆకాశ పక్షులు వచ్చి నీ మృతదేహాన్ని తింటాయి, కుక్కలు నీ యొక్క మృతదేహాన్ని తింటాయని దేవుడు చెప్పాడు. వారిద్దరి జీవితాలలో అంత ఘోరమైనటువంటి చావును కొని తెచ్చుకున్నారు. కేవలం అన్యాయముగా వారు ఆ యొక్క ద్రాక్ష తోటను సంపాదించాలనుకున్నారు. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నీతితో కూడుకున్నటువంటి కొంచెము చాలు. ఒకప్పుడు అనీతి మంతులముగా మనమున్నాం, దుర్నీతిలో బ్రతికాం మనము. అయితే ఇప్పుడు యేసు రక్తములో మనము నీతి మంతులముగా తీర్చబడ్డాం. కాబట్టి మనము నీతిని కలిగి బ్రతకాలి. అందుకే యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6:33 అన్నారు, మీరు నా రాజ్యమును నీతిని మొదట వెతక కలిగితే మీ అవసరములన్నీ కూడా తీర్చబడతాయి. అనుభవంలోనికి క్రైస్తవుడు ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి జీవితము శ్రేష్టకరమైనటువంటిది. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.